ఈ వివాహం ఎందుకు జరగదు? భైరవక్క, ఆడపిల్లల్లో ఎక్కడా కనిపించని ఉదార గుణము, మానవత్వము మీ దగ్గర ఉన్నాయి. నేను మెచ్చుకుంటాను. కట్టుకున్న వాడికి ఇంకో దాన్ని కట్టబెట్టడానికి అంగీకరించడం మీ గొప్పతనం. అది కాదనటం నా ధర్మం. భాగం పంచుకోవడానికి వీలు కాని ఆస్తి లోకంలో ఏదైనా ఉంటుందంటే అది భర్త ఒకటే. ఆ దేవుని పంచుకోమంటున్నారే. కీర్తి ప్రతిష్టలున్న ప్రతి మగవాడి వెనకాల ఒక ఆడపిల్ల ఉంటుందని పెద్దలు అంటారు. కానీ నేను ఆ సామెతనే మార్చేసి ది గ్రేట్ జేకేబీ గారి అవరోహణకే, ఐ మీన్ పతనానికే కారణమయ్యాని నాకు పూర్మలేసి మర్యాద. దీనికి మీరు అంగీకరించిన చట్టం ఈ పెళ్లి ఒప్పుకుంటుందా అని మీకు తెలీదా? జడ్జి గారు ఉన్నారు, జడ్జి వైఫ్ ఉన్నారు, అడగండి. ఎక్కడ సాకు దొరుకుతుందా అని ఎదురు చూసే మగవాళ్ళంతా రేపు జేకేబీ గారు ఉదాహరణగా చెప్తారు. రెండు పెళ్లి చేసుకున్నారని, జేకేబీ చేసుకున్నారే, జేకేబీ చేసుకున్నారే అని. చట్ట వ్యతిరేకమైన చర్యలకి జేకేబీ గారిని ఆదర్శంగా చెప్పుకోవడానికి నేను కారణం కావచ్చా? చెప్పండి, నేను కారణం కావచ్చా? ఏమా, నువ్వు ఆయన్ని ప్రేమించడం లేదని ప్రమాణం చేసి చెప్తావా? నేను ఎప్పుడు ఆ మాట అన్ను. ఐ స్టిల్ లవ్ హిమ్. అందుకని పెద్ద సంగీత విద్వాంసుడు, ఆయన లక్ష్మణ్ని ప్రేమిస్తారు. జేకేబీ గారు వాళ్ళందరూ పెళ్లి చేసుకోవడం భావ్యమా? ఏంటి అలా అంటారు? అప్పుడు నువ్వు ఏందక్క, అందరినీ వదిలేసి ఊరు వచ్చి వెళ్ళిపోయిన దానివి మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావే అని అడగాలనేగా. జస్ట్ ప్రెజెంటేషన్, ఒక ప్రెజెంటేషన్ ఇచ్చేసి పోదామని వచ్చాను. ఏంటి, కలర్ పేపర్ల చుట్టూ రిబ్బన్ కట్టి ఏమైనా తీసుకొచ్చానేమని అనుకుంటున్నావా? నేను ఇవ్వబోయే బహుమతి 9 నెలలు మోసి కానీ కవళ్ళ చుట్టి తీసుకొచ్చాను. ఈ ప్రజెంట్ ఆ కళామూర్తికి నేను ఇచ్చే పూజ కోసం, ఒక సంగీత సామ్రాట్కి నా సమర్పణ. ఇది జేకేబీ గారి సంతానం. అబోర్షన్ కోసం నిన్న సింహంకి వెళ్ళాను. భైరవికి పిల్లలు పుట్టే భాగ్యం లేదని నిన్నతో నాకు అక్కడే తెలిసింది. మనసు మార్చుకున్నాను. మిగతా మాసాలు మోసి ప్రసవించాలని నేను ఊరు వదిలి వెళ్ళింది, అజ్ఞాతవాసం చేసింది. ఊరిలో జీవించడానికి కారణం కూడా ఇంట్లో వెలుగు నింపిపోదాం అన్న ఈ భావని. భైరవక్క, ఈ బిడ్డ మీ చేతిలో ఉంటే గౌరవంగా ఉంటుంది, నా చేతిలో ఉంటే పాప ఫలితం అంటారు. ఇల్లీగల్ చైల్డ్, కురణ తీసుకోండి. ఏకేబీ సార్, నా కర్తవ్యం పూర్తయింది, సెలవు ఇవ్వండి. వెళ్ళొస్తాను, వెళ్ళొస్తాను సార్. ఆగవే, ఆగు. 90 ఏళ్ల ముసలమ్మలా, పిచ్చి పిచ్చి వేదాంతం మాట్లాడి వచ్చిన దాన్ని వెళ్దాం అనుకుంటున్నావా? నీకు మాత్రమే త్యాగం చేయడం తెలుసా ఏమిటి? ఈ బిడ్డను మాత్రం స్వీకరించి నిన్ను అనాథలా బయటికి పోనిచ్చినట్లయితే ఆ దేవుడు కూడా నన్ను కరుణించడే చెప్పిస్తాడు. నేను గొడ్రాలుగానే ఉండిపోతాను. అందుకని ఆయన నాకు విడాకులిచ్చి పొమ్మనట్లే. ఇదిగో నీ ముద్దుల బిడ్డ నువ్వే తీసుకుని ఎక్కడైనా ఊరేగో. నీ బిడ్డ నాకు అక్కర్లేదు. నువ్వు మాతో ఉండడానికి ఒప్పుకోనంత వరకు ఈ బిడ్డ నా చేతులతో ముట్టుకోను, దేవుడి మీద ముట్టుకోను. Oh!
ఇదిగో మీ ఉంగరం. రిటర్న్ విత్ థాంక్స్.